పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వాచ్ యాప్ ను ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో ఫిర్యాదు స్వీకరణకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో చోటు చేసుకునే అక్రమాలు ప్రలోభాలపై నేరుగా ఫిర్యాదుకు అవకాశం కల్పించామన్నారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా గోప్యంగా ఉంచుతామన్నారు. రేపటి నుంచి ప్లేస్టోర్లో ఈ వాచ్ యాప్ ను ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఎస్సీసీ తీసుకువచ్చిన ఈ వాచ్ యాప్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని, ఎస్సీసీ ఇంతకు ముందే వాడే యాప్ స్థానంలో కొత్త యాప్ వాడుతున్నారని ప్రభుత్వం పిటిషన్ లో తెలిపింది. యాప్ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును కోరింది. ఈ పిటిషన్ పై కోర్టు గురువారం విచారణ జరుపుతామని ప్రభుత్వానికి తెలిపింది.